అందరికీ వందనములు. అయితే ఇప్పుడు టైం ఎంత అవుతుంది అంటే దాదాపు 7:30 అవుతుంది. నేను చాలా మంది కొన్ని కామెంట్స్ పెట్టారు మీరు తినే ఫుడ్ ఏంటో చూపించండి అని. నేను బేసికలీ చెప్పాలంటే నేను చాలా తక్కువ ఫుడ్ తింటాను, కానీ మధ్యన చాలా వెయిట్ చాలా అంటే చాలా వెయిట్ పెరిగిపోయాను. అది సడన్గా ఎందుకు పెరిగిపోయిందని నేను ఒకసారి ఆలోచిస్తే కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే నాకు తెలిసింది ఏంటి అంటే వెయిట్ పెరగడానికి ఓన్లీ ఫుడ్ ఒకటే కారణం కాదు. మనం ఎక్కువసేపు ఆలోచించిన, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినా కొంచెం వెయిట్ గెయిన్ అయితే అయిపోతాం. నేనైతే బాగా అయిపోయాను. నేను ఆల్మోస్ట్ 58 నుంచి నేను 66 వరకు వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను కొన్ని డేస్ నుంచి ఫుడ్ని టైం ప్రకారం తీసుకుంటాను. అంటే టైం ప్రకారం అంటే పొద్దున టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం రాత్రి భోజనం ఇలా కాదు. నాకు ఆకలేసినప్పుడు నేను ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ని తక్కువగా తింటూ ఆయిల్ ఫుడ్ అవన్నీ తగ్గించుకోవడం వల్ల నేను ఇప్పుడు 61 ఉన్నాను. 5 kgs బాగానే లాస్ అయ్యాను. నేను ఒక 2-3 మంత్స్ నుంచి నేను ట్రై చేస్తున్నాను వెయిట్ లాస్ అవ్వడానికి. అయితే నేను ఈ వెయిట్ లాస్ దానిలో ఈరోజు నేను తొందరగానే డిన్నర్ ఈరోజు కాదు రోజు నేను తొందరగానే డిన్నర్ చేస్తాను. ఎప్పుడన్నా నైట్ కొంచెం మా హస్బెండ్ లేట్గా వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎప్పుడన్నా కూర్చుని సరదాగా తింటాను తప్ప మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు నేను తొందరగా తినేయడానికే ప్రయత్నిస్తాను. బాబుకి కూడా తొందరగా పెట్టడానికే ప్రయత్నిస్తాను. అయితే ఈరోజు నేను ఒక వెయిట్ లాస్ రెసిపీ చేసుకుంటున్నాను. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను ఆయన మీకు చూపిస్తాను అడుగుతున్నాను కాబట్టి, రొటీన్స్ని అడుగుతున్నారు కాబట్టి, ఎందుకంటే ఇది మీకు యూస్ఫుల్ అవ్వచ్చు. చాలామంది అనుకుంటారు మనం బాగా తినేస్తే బాగా హెల్దీగా ఉంటామేమో అని, కానీ ఈ రోజుల్లో ఎవరు అలా అనుకోవట్లేదు. మనం ఎంత తక్కువ తింటే అంత హెల్దీ అని అనుకుంటున్నారు. తక్కువ తినడము అంటే మొత్తం ఫుడ్ తగ్గించేయమని కాదు, మనకి ఏమేమి విటమిన్స్ ఏమేమి మినరల్స్ ఎంత ప్రోటీన్ కావాలి, మన ఏజ్కి తగ్గ వెయిట్ ఎంత ఉండాలి అనేది మనం ఒకసారి చెక్ చేసుకుని దానికి సంబంధించిన ఫుడ్ మనం తీసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కార్బోహైడ్రేట్స్ని తగ్గించి మనం ఫుడ్ తీసుకోవడం ద్వారా మనకి హెల్త్ ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు అవుతారు. ఈ ఒక 5 మినిట్స్లో అయిపోయే రెసిపీనే చేస్తున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది. నేను వంటగదిలో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అసలు ఇష్టపడను. ఏదో పెద్ద అంటే నా థీమ్ ఒకటే, నేను బతకడానికి తినాలి. తినడం కోసం నేను బతకడం కాదు, నేను బతకాలి కాబట్టి జస్ట్ తినాలి అన్నట్టే తింటాను. మరి ఇవన్నీ ఎందుకు అని అంటే మరి ఇవన్నీ కానీ టేస్ట్ ఉండవు. మీరు అనుకోవచ్చు ఇవి బాగానే తింటున్నావు కదా ఇంకేంటి అని. ఇవి చాలా గడ్డిలా ఉంటాయి, కానీ వీటిని ఇంకా తినాలి. మరి ఈరోజు మరి మా ఏమంటారు చికెన్ వేసుకున్నావు మటన్ వేసుకున్నావు ఫుల్గా తినేయచ్చు. నేను తినగలిగిన అంత ఓకే, తెప్పించుకుని తినేయాలంటే తినేయచ్చు. అది చాలా బాగుంటుంది అది తిన్నప్పుడు కూడా, లేదంటే ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్ళిపోయి తినేయచ్చు. కానీ దానికన్నా ఇవి తినడమే కష్టం, అవి తినడమే చాలా ఈజీ. నేను అవే తినట్లేదు, ఇవి తింటున్నాను అది అనమాట. ఇప్పుడు మీరు నా దగ్గర ఒక చిన్న లాజిక్ వాడచ్చు, ఏంటంటే అర్హత ఏంటమ్మా అర్హత, దేవుడే మన అర్హత అని మీరు చెప్పొచ్చు. కానీ నేనైతే అర్థం చేసుకున్నది ఏంటి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కలెక్టరు ఉన్నారు స్టూడెంట్, వాళ్ళు ఆ కలెక్టర్ ఎగ్జామ్ రాయాలి. ఇప్పుడు చదవకుండా నేను దేవునికి ప్రార్థిస్తాను, ఆయన నాకు మార్క్స్ ఇచ్చేస్తాను అంటే ఇప్పుడు దేవుడు పిల్లల్ని చదువుకోమని ఎంకరేజ్ చేస్తున్నాడా? వద్దు మీరు అలా ఉండండి, జస్ట్ నా మీద ఆధారపడమన్నారు కదా అని పడండి అని మీరు నేను చెప్పింది చేస్తున్నారు, నేను మార్క్స్ ఇచ్చేస్తాను అని ఒక మనిషిని బద్ధకస్తుడిగా దేవుడు తయారు చేస్తున్నాడా? లేదు, దేవుడు అలా మనల్ని బద్ధకస్తులు చేయాలని అనుకోలేదు. దేవుడు యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్గానే ఉండేవారు. నేను ఎప్పుడూ దేవుని దగ్గర నా ప్రయత్నాన్ని నేను చేసి నేను ఒక అర్హత సంపాదించుకున్న తర్వాత నా వల్ల కాలేదు ఆ పని అంటే నేను ఖచ్చితంగా అంతకుముందు కూడా ఆధారపడతాను. నాకు మంచి తెలివి ఇవ్వు, ఈ పని చేయడానికి సంపూర్ణమైన బలాన్ని ఇవ్వు, తెలివినివ్వు అని. అయినా ఆ పని నా వల్ల కాలేదు, నా ఎఫర్ట్స్ నేను పెట్టినప్పుడు
దేవుడు ఖచ్చితంగా చూసి నాకు అది హెల్ప్ చేస్తాడు. వెయిట్ లాస్ అయినా అంతే, ఏదైనా అంతే, నేను ఏ చిన్న పని అయినా ముందు నా వరకు వచ్చినంత వరకు నేను సాధించడానికి ప్రయత్నిస్తాను దేవుని హెల్ప్తో. అది దేవుడైతే మనల్ని బద్ధకస్తులు చేయాలని అయితే అస్సలు అనుకోలేదు. మనం పర్ఫెక్ట్గా నేను అనుకుంటాను, ఒక మనిషి చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు అంటే వీళ్ళు లోకస్తులు గుర్తుపట్టాలి, వీళ్ళు యేసుక్రీస్తు నమ్ముకున్న వారు అని. మనం ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలని నేను ఎప్పుడూ క్రైస్తవ్యంలో అదే కోరుకుంటాను. ఒక మనిషి చాలా పర్ఫెక్ట్గా చాలా అన్నిట్లో చాలా ఖచ్చితంగా ఉన్నాడంటే వారు ఖచ్చితంగా దేవుని సంబంధి అని వాళ్ళు గుర్తుపట్టేయాలి మనల్ని చూస్తే అని నేను అనుకుంటాను. అయితే నేను ఇక్కడ ఒక పావు కప్పు మీద కొంచెం తక్కువ ఓట్స్ తీసుకున్నాను, వాటర్లో ఇలాగా కొంచెం బాయిల్ చేశాను. తర్వాత దీన్ని ఆఫ్ చేసి చల్లార్చిన తర్వాత నేను బౌల్లోకి ఒక 5 మినిట్స్లో చల్లారిపోతుంది బౌల్లోకి తీసుకుని దాని మీద హనీ వేసుకుంటాం కాబట్టి వేడివేడిగా ఉన్న దాంట్లో హనీ మనం వేసుకోకూడదు, అలా వేసుకుంటే అది రియాక్షన్ అవుతుందంట. అందుకని ఇదిగోండి చల్లగా అయిపోయింది. మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి, జాంకాయ ఉంటే జాంకాయ, లేదంటే ఏ ఫ్రూట్స్ ఉన్నా సరే ఆ ఫ్రూట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. నాకు దగ్గరలో అయితే ఈ ఫ్రూట్స్ ఉన్నాయి, నేను వేసుకుంటున్నాను. కొంచెం టేస్ట్ కోసం పాలు కూడా తీసుకుంటున్నాను. కొంచెం చల్లగా అయిపోయింది, మళ్ళీ ఇందులో చల్లని పాలు అంటే గోరువెచ్చని పాలు వేసుకుంటాను కాబట్టి సరిపోతుంది నాకు అది. ఇంకా ఈరోజు నాకు డిన్నర్ ఇదే అనమాట. ఇప్పుడు 8 అయిపోతుంది, 8కి కంప్లీట్ చేసేస్తాను. ఇంకా తర్వాత ఇంకా ఏమి తినను, ఓన్లీ తాగాలంటే వాటర్ మాత్రమే తాగుతాను. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగా నైట్ అంతా కూడా మన పొట్ట ఖాళీగా ఉంటుంది కాబట్టి మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్ అవుతుందంట. సో ఇవన్నీ నేను తెలుసుకున్నాను. ఇలా తిన్నప్పుడు కూడా చాలా ఫ్రీగా ఉంటుంది మన బాడీ, మనకి తెలిసిపోతుంది ఎప్పుడు ఇలానే తినాలనిపిస్తుంది. ఎప్పుడు మనం ఇలా ట్రై చేస్తూ ఉంటే ఏదైనా సాధన చేసిన కొద్దీ మనకి అది అలవాటు అవుతుందన్నమాట. నేను అలాంటి సాధన చేశాను, నాకు అలవాటు అయిపోయింది ఫుడ్ ఇలాగా. సో నేను మీకు ఈ రెసిపీని పోస్ట్ చేస్తున్నాను. మనకి నేను అనుకుంటాను బాడీలో ఏ ప్రాబ్లం ఉన్నా మనది వెయిట్ లాస్ అయితే అవ్వాలని, డాక్టర్స్ కూడా ఈ మధ్యన అదే చెప్తున్నారు. నేను కొంచెం పాలు యాడ్ చేసుకుని దాని మీద ఫ్రూట్స్ తీసుకుని ఈ రెసిపీని అయితే కంప్లీట్ చేశాను 8కి. తర్వాత నుంచి నాకు ఇంకా ఆకలి వేయదు, మ్యాక్సిమం వేయదు. ఒకవేళ వేస్తే నేను కొంచెం మజ్జిగ తీసుకుంటాను, వాటర్ మజ్జిగ అంతే, ఇంకా అంతకుమించి ఏమి తీసుకోను. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటాను. నా ప్రతి వీడియో మీకు ఉపయోగపడాలని నేను చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ నా నెక్స్ట్ వీడియో కూడా మనకి రియల్ లైఫ్లో బైబిల్కి సంబంధించిన ఆత్మీయమైన జీవితంలో కూడా ఉపయోగపడే వీడియోలనే నేను మీ ముందుకి తీసుకొస్తాను. నాకు వీలైనంత వరకు నా వీడియోస్ మీకు ఉపయోగపడాలని అనుకుంటూ ఈరోజు ఈ వీడియోని ఇక్కడితో చేస్తాను. అందరికీ ధన్యవాదములు.